హాయ్ ఫ్రెండ్స్, ఫ్యూరియోసా 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కి ప్రీక్వెల్ ఇది. జార్జ్ మిల్లర్ ఈ సినిమాని ఎలా తీసాడో ఇప్పుడు చూద్దాం. మ్యాడ్ మ్యాక్స్ సినిమాలన్నీ ఒక కొత్త లోకంలో ఉంటాయి, వేస్ట్ ల్యాండ్ లో ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది, కానీ ఈ సినిమా స్టార్టింగ్ ఒక పచ్చని తోటలో స్టార్ట్ అవుతుంది. చాప్టర్ల చాప్టర్లుగా ఈ సినిమాని చెప్తాడు దర్శకుడు. అక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు డెమెంటస్ గ్యాంగ్. ఫ్యూరియోసా డెమెంటస్ గ్యాంగ్ నుంచి సిటాడెల్ కి ఎలా దగ్గరైంది, సిటాడెల్ ఆధిపత్యం కోసం డెమెంటస్ ఫ్యూరియోసా ఏం చేశారు, ఫ్యూరియోసా అవకాశాన్ని ఉపయోగించుకుని చివరికి తన కుటుంబాన్ని ఎలా చేరుకోవాలని కోరుకుందో ఈ సినిమాలో చూపిస్తారు. పగతో రగిలిపోయే ఫ్యూరియోసా పాత్రలో ఆనియా టేలర్ జాయ్ చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. ఆమె సినిమా అంతా కనపడదు, సినిమా సగం అయిపోయిన తర్వాతే వస్తుంది. అడల్ట్ ఫ్యూరియోసా పాత్ర చార్లీస్ థెరాన్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లో పోషించింది. చిన్ననాటి పాత్రను పోషించిన అమ్మాయి కూడా చాలా బాగా పోషించింది. కోపంతో రగిలిపోయే ఆ పాత్రని ఫస్ట్ 40 నిమిషాల్లో చూపిస్తారు. ఆ తర్వాతే కొంచెం ఎదిగిన ఆనియా టేలర్ జాయ్ వస్తుంది. అక్కడ గ్యాస్ ట్యాంకర్ తో వచ్చే ఒక అద్భుతమైన యాక్షన్ సన్నివేశం అదిరిపోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంటుంది. తల్లికి ఫ్యూరియోసాకి మధ్య సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. సినిమా స్టార్టింగే ఫ్యూరియోసా తల్లిని చూపిస్తారు, ఆమె కూడా ఒక యోధురాలు. అయితే విచిత్రమైన బైకులు, గిటార్లు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు, ఆయుధాలు తీసుకొని వచ్చే మోటార్ బైక్ గ్యాంగ్ హెడ్ డెమెంటస్ పాత్రలో క్రిస్ హెమ్వర్త్ కూడా అదరగొట్టేస్తాడు. ఈ పాత్రే ఈ సినిమా మొత్తాన్ని మలుపు తిప్పుతుంది. ఈ డెమెంటస్ పాత్ర మీద పగతోనే ఫ్యూరియోసా రగిలిపోతూ ఉంటుంది. ఇక సైకో పాత్రలో క్రిస్ హెమ్స్వర్త్ సైకో విలన్ గా అద్భుతంగా చేశాడు. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశం 15 నిమిషాల పాటు సాగుతుంది. ఈ ఒక్క యాక్షన్ సన్నివేశం కోసమే మనం డబ్బులన్నీ ఇచ్చేయచ్చు. ఈ సినిమాలో పగ తీర్చుకుంటుందా అంటే ఈ సినిమాలో పగ తీర్చుకునే లేదు, ఇంకా మిగిలే ఉంది. దానికోసం మనందరం నెక్స్ట్ ఇంకో పార్ట్ కోసం వెయిట్ చేయాలి. స్పెషల్ గెటప్స్ కానీ, స్పెషల్ బైక్స్ కానీ, స్పెషల్ సెట్లు కానీ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. యాక్షన్ సన్నివేశాలే ప్రధానంగా హైలైట్గా సాగిన ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. కాకపోతే ఎమోషనల్ కంటెంట్ చాలా పెట్టాల్సి ఉన్నా సరే దర్శకుడు యాక్షన్ మీద శ్రద్ధ పెట్టి ఎమోషన్ని పూర్తిగా వదిలేశాడు. దానివల్ల ఈ సినిమా ఓకే అనిపిస్తుంది, కానీ మరీ సూపర్ డూపర్ హిట్ అన్నట్లు అనిపించదు. అయినా కూడా యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. క్రిస్ హెమ్స్వర్త్, ఆనియా టేలర్ జాయ్ కూడా చాలా బాగా చేశారు. చిన్నప్పటి ఫ్యూరియోసా పాత్రధారి కూడా వావ్ అనిపిస్తుంది. మోటార్ బైక్ గ్యాంగ్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వాళ్ళకి చేసిన స్పెషల్ మేకప్ ఎఫెక్ట్స్ సూపర్ గా ఉంటాయి. ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.